ఇంటికి రావాలంటేనే ఏ న్యూస్ వినాల్సి వస్తుందోనని భయం వేస్తుంది. టూర్ కి వెళ్ళలేదా? కంప్యూటర్ అన్నాడు. అంత రిస్క్ చేసి ఒప్పితే టూర్ కి వెళ్ళటం మానేసావా? టూర్ డబ్బులు అన్నీ తీసుకెళ్లిపోయాడు. టూర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది మనకు మామూలే కదా, అది తీసుకోపోతే ఈ చిత్రం. పిల్లలు ఏమవుతున్నారు కూడా చూసుకోవాలి. ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసండి? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నట్టు? ఇంట్లో పనులే చూసుకోమంటారా, బాగానే కనిపెట్టుకుని కూర్చోమంటారా? 10th క్లాస్ వరకు బాగానే చదివాడు కదే, కాలేజ్ లో జాయిన్ అయ్యేసరికి ఏమైంది వీడికి? నాకు మాత్రం ఏం తెలుసు, వాడిని అడగండి. వాడి ఇంట్లో ఉన్నంతసేపు అంతేకాని నువ్వు మాత్రం పట్టించుకోనట్టావు. నేను నా డ్యూటీ ఏ చేసుకున్నా వాడి గురించి ఆలోచిస్తూ కూర్చున్నా. చూడు బాబు వాడు ఏం చేశాడు. వాడు చేసింది నాకు అర్థమైంది అంకుల్. మీరు చేస్తున్నదే నాకు అర్థం కావట్లేదు. కంట్రోల్ తప్పిన వాడిని వదిలేసి మీరెందుకు కంట్రోల్ తప్పినారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం చేయమంటావు బాబు? తిట్టాలి లేకపోతే కొట్టాలి అంతేగా. అంతకంటే ఎక్కువే చేసేది నా కొలీగ్ వాళ్ళ అబ్బాయిని. వాడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. చివరికి వాడిని వెతికి తీసుకొచ్చి, ఒరే నీకేం కావాలరా, నువ్వేం చెప్తే అది చేస్తావని ప్రతిమలు. మేమేం చేసినా ఫైనల్ గా పిల్లల్ని లవ్ చేయడం తప్ప ఇంకేం చేయలేం. అందుకే ఏం చేయాలో తెలియక మాలో మేము తిట్టుకుంటూ కాంప్రమైజ్ అయి బతుకుతాం. వాడు ఇంకా స్కూల్ పిల్లాడు కాదు కదా, కాలేజ్ కి వెళ్తున్నాడు. ఎదిగిన పిల్లాడిని ఏమంటాం చెప్పు. అయినా మీరు మరీ వాడిని ఎత్తికించుకున్నారండి. నువ్వు నోర్మోయ్, నువ్వు చేసింది తప్పు. వాడి సంగతి నీకు తెలుసు, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టడమేనా? జాగ్రత్త ఉండదా? రోజు స్కూల్లో డ్రాప్ చేయమంటాను, డ్రాప్ చేయను. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి తీసుకెళ్ళమంటాను, తీసుకెళ్ళు. ఇది ఫస్ట్ టైం కదా, ఎక్కువ ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. అయిపోయిందా? నువ్వు అసలు ఏం పట్టించుకోకు. ఇలాంటి నీ ఫేవరెట్ హీరో హిత్తిక్ రోషన్ గారి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షోకి నీ తమ్ముడిని తీసుకెళ్తున్నాడు. నచ్చలేదు. ఏంటి? మీ బావగారిని వాడు వీడు అన్నా నాకు నచ్చలేదు. అబ్బో, హిత్తిక్ బావగారు అనాలా? రే ఇంటికాడి నుంచి ఫోన్ రా. హలో. బాగున్నావా నాన్న? ఆ బానే ఉన్నానమ్మా. టైంకి తింటున్నావా? తింటున్నామా? మామే బాగా చూసుకుంటాడా? ఆ బాగా చూసుకుంటున్నాడు. డబ్బేమైనా పంపాలా? లేదు అవసరం లేదమ్మా. నాంతో మాట్లాడు. ఏయ్ హలో, ఎలా ఉన్నారా? బాగున్నాను నాన్న. మీ ప్రిన్సిపల్ గారు కలిశారు. టీచర్ ఫ్రెండ్షిప్ ఆఫర్ చేస్తుంటే నగ్ల చేస్తున్నావంట, తీసుకురామంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇది చూస్తాను. ఓకే మ్యామ్. చూసావా ఎన్ని కష్టాలు వచ్చాయో? కష్టాలా? బానే ఉన్నావుగా. ఫ్రెండ్షిప్ కి ఫస్ట్ డే నా బాధని అర్థం చేసుకోవాల్సింది పోయి. ఏరా నీకు అర్థమైందా? ఎస్ టీచర్. నీకు? నో టీచర్. ఎస్ టీచర్. నీకన్నా వీళ్ళే నయం. మేడం అంతా రెడీ మీకోసం. వస్తాను వస్తాను, పదండి రా. ఏ ఆగు, ఇట్రా. నీకేం అర్థమైంది? మీ టీచర్ బాధ ఏంటో చెప్పు. ఆ టీచర్ ఇప్పుడు హెడ్మిస్టర్స్ గా. హెడ్మిస్టర్స్? మా అచ్చం లీవ్ లో వెళ్తే మా టీచర్ నచ్చం చేశారు. కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు, నిన్నిప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు, గుండెల్లో గుబ్బల గుంపై వాలు. నీతో అడిగేస్తే చాలు మున్ముందుకు సాగవు కాళ్ళు, ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు. కారాన్నే తిట్టేసింది ఏది.
చూసిన ఏళ్ళు చిత్రంగా నీ వైపల పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాదాలు నీలాగా నను వైపులా భూమి అంతని పేరంటానికి బొమ్మరిల్లు కాదా సమయమంతని తారంగానికి సొమ్మసిల్లి పోదా చేదైనా దీపవుతుంది నీ సంతోషం చూసి చెడు కూడా చెడుతుంది నీ సావాసాన్ని చేసి చేదైనా దీపవుతుంది నీ సంతోషం చూసి చెడు కూడా చెడుతుంది నీ సావాసాన్ని చేసి నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఎప్పుడు చూడు అన్నయ్య 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 ఎవరు అన్నయ్య ఏంట్రా తొక్క అన్న క్లాస్మేట్ రా నేను బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు బాల్ అందించిన బచ్చేగాడు వాడొస్తున్నాడని తెలిసి బ్యాచ్లు బ్యాచ్లు ఎగేసుకెళ్తున్నారు సిగ్గు లేకపోతే సరి వీళ్ళదొక్క బ్యాచ్లు ఎందుకు వస్తున్నాయంట ఎందుకంటావేంట్రా నేను నైట్ గుణా బ్యాచ్ రాధా బ్యాచ్ ఆడుకున్నారు కదా ఆడుకున్నారా కొట్టుకున్నారు కొట్టుకున్నారా అది ఎప్పుడు ఉండేదే కదా ఈసారి వాళ్ళ ఆడికి ప్లే గ్రౌండ్ కింద హాస్టల్ ని వాడుకున్నారు అయితే ప్రిన్సిపల్ ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకున్నాడు తెలుసా అది సాల్వ్ చేయడానికేనా అన్నయ్య వస్తున్నాడు మెర 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 మీసం తోటి గర 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 గడ్డం తోటి పిడి 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 పిడిగిలితోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు అన్నయ్య వచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు అన్నయ్య సూపే పన్నీరు అన్నయ్య మాటే దిల్దారు అన్నయ్య మనసే బంగారు అన్నయ్య నడిచే సర్కారు అన్నయ్య మనకై పుట్టారు అడుగు అడుగున ఎన్నే తట్టారు అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు అన్నయ్య వచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు అనే అది వచ్చి మాడదాం ఓయ్ కొత్తగా వచ్చిన పిఏ నువ్వేనా పిఏ కాదు పిఎల్ పిఎల్ ఎస్ పొలిటికల్ లెర్నర్ మీటింగ్ లో అన్నయ్య ఏం మాట్లాడాలో బా రాసావా ఆయనకి రాయక్కర్లా ఆయనే మాట్లాడేస్తాడు మరి ఆ చేతిలో బుక్ ఏంటి ఆయన ఏం మాట్లాడాడో రాసుకోవడానికి పొలిటికల్ లెర్నర్ కదా సర్లే గానీ ఇంత ముందున్న పిఏ మాకు నీకు చిన్న మిస్కమ్యూనికేట్ చేశాడు అని మేమే తప్పించాం
జాగ్రత్త. మన కాలేజ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ కిట్స్ ని కూడా వెపన్స్ లా యూస్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ సార్, విషయం చెప్పండి. నిన్న హాస్టల్లో జరిగిన గొడవ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. ఎరా, మీరు హాస్టల్ స్టూడెంట్స్ కాదు కదా, అక్కడ ఏం చేస్తున్నారు? కంబైన్ స్టడీస్కి వెళ్ళామన్నయ్య. ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు. మీకోసం ఏమైనా చేస్తాం, ప్రాణాలు ఇస్తాం అంటారు. ఏమైందిరా? అసలు ఏమైందిరా? ఏమైంది ఏంట్రా? ప్రాణాలు అక్కర్లేదు, ఇంకోటి చేసుకోమంటే మాత్రం చేసుకోండి. అదే కానీ రే, మాకు ఇక్కడ చాలా డిస్కషన్ ఉంది, కానీ బయటికి వెళ్ళి చదువుకోండి. ఇదో తీసుకోరా. మీ కాదురా చెప్పేది అన్నా. నడా మీరేం చేస్తున్నారా? జూనియర్స్ కి డౌట్స్ ఉంటే హెల్ప్ చేద్దామని. రూమ్ లో చదువుకుంటే డిస్టర్బ్ అవుతారు, బయటికి వెళ్ళి చదువుకోమన్నారు వీళ్ళు. అంతే సార్. బయట చదువుకుంటే కరెక్ట్ కాదు, లోపలికి వెళ్ళి చదువుకోమన్నారు వాళ్ళు అన్నారు సార్. కానీ అంటే ఎక్కడ చదువుకుంటే కరెక్ట్ అనే విషయం మీద గొడవ మొదలైంది సార్. ఏదైనా మనం చూసే దృష్టిలో ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ గారు వీటిని చూసి వెపన్స్ అంటుంటే చాలా బాధగా ఉంది సార్. ఇది చూడడానికి సైకిల్ చైన్ లా ఉంటుందండి, కానీ ఇప్పుడు యూత్ దీన్ని బెల్ట్ కింద వాడుతున్నారు సార్. మీరేమో దీన్ని కొట్టడానికి వాడతారంటున్నారు, నేనేమో దీంతో ఆకే ఆడతారంటున్నాను. ఈ చేతి గడియం, నెయిల్ కట్టర్స్ వీటిని కూడా వెపన్స్ అంటే ఎలా సార్? ఇప్పుడు ఆ చిరుగులు చూసి చిరిగేదాకా కొట్టుకుంటున్నారంటే ఏమన్నా అర్థం ఉందా సార్? ఏరా, దాన్ని ఏమంటారా? టాంజిన్స్. టాంజిన్స్. అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండడమే మంచిది కాదు. చూడండి, నాకు పాత బస్తి మల్లేష్ యాదవ్కి చిన్న స్నేహం ఉందంటారండి, అది నిజమేనండి. నాకెవరన్నా నచ్చకపోతే వాడి చేత కొట్టిస్తా అంటారు, అది మాత్రం నిజం కాదండి. ఇప్పుడు కొట్టాలన్నా కొట్టించాలన్నా నాకు నచ్చకపోవడం అనేది జరగాలి కదా. అవన్నీ పక్కకు పెడతానండి. ప్రిన్సిపల్ గారేమో ఈ స్టూడెంట్స్ సస్పెండ్ చేయాలంటున్నారు, నేనేమో చేయకూడదు అంటున్నాను. నేను వీళ్ళలాగే కమిటీ మెంబర్ని, డెసిషన్ మాత్రం మీదే సార్. మీరు ఎలా అంటే అలా సార్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. ఓకే, ఎరా ఏం చూస్తున్నారా? మీరు మీ ఐటమ్స్ తీసుకుని వెళ్ళండి. ఓకే 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 సార్. ఏంటి ఇంకా మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు సార్? అది ఈ అబ్బాయి ఎవరు? ఇతను. అది నువ్వెవరు? నేనే ఎవరైనా అడుగుతావరా? అసలు ఎవడరా నువ్వు? రే రే ఆగండి రా, ఆ అబ్బాయికి నువ్వెవరో తెలియదేమో నిజంగానే.